నీ వినయా నా బలమంతా నీ వినయా నా బలమంతా నీ వినయా నా బలమంతా నీ వినయా అలలు లేచినను తుఫాను ఎగసినను అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా మీరు చూడొచ్చు, ఒకవేళ లైవ్ లో చూస్తున్న బిడలు ప్రతిరోజు కూడా మరి ప్రతి వారం మీరు లైవ్ లో చూస్తున్నందుకు వందనాలు. మీరు ఆశమాషిగా ఉండదు, ఖచ్చితంగా ప్రభు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హెబ్రీయుల రాసిన పత్రిక 12:2 మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి, చూడండి మనం ఏం చేయాలంట, ప్రతి భారం, అందరు చెప్పండి ఏం చేయాలి, ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపము. పాపం ఏం చేస్తుంది, సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. దావీదు ఒకరోజు పాపం పైన తిరుగుతూ ఉన్నాడు, సులువుగా ఏం చేసింది, చిక్కుల్లో పెట్టేసింది. సంసోనికి ఏం చేసింది, సులువుగా చిక్కులు పెట్టేసింది డెలీలా ద్వారా. సాతాను గారు ఎప్పుడు కూడా మనం చిక్కుల్లోకి నెట్టేయటం వాడికి, ఆ చిక్కులని విడిపించటం మన ప్రభు యొక్క బాధ్యతగా ఆయన మన చిక్కులన్నింటిని ఏం చేస్తుంటాడు, ఆయన విడిపించు. ఆర్థిక చిక్కులు, రోగాల చిక్కులు, మానసిక చిక్కులు, రకరకాల చిక్కుల్లో మనల్ని పడేస్తూ ఉంటాడు. నిజమే, కొన్నిసార్లు ఏదైనా చిక్కు పడిపోయింది అనుకోడు తీయటం చాలా కష్టం. మానవులు ఎవరు కూడా తీయలేరు. ఇక చిన్న చిన్న దారాలు ఇంకో ఎక్కడెక్కడ కట్ చేస్తాం, కానీ మానవులకు వచ్చిన చిక్కులు ఎవరు తీయగలుగుతారు. భర్త మారట్లు అదొక చిక్కు, పిల్లల మాట వింట్లు అదొక చిక్కు, పిల్లలు నువ్వు అనుకున్నట్టుగా జీవించట్లా, నువ్వే ఒక మార్గంలో నడవండి బాబు అంటే నిన్ను వదిలిపెట్టి వేరే మార్గానికి పోతున్నారు, వేరే ఆలోచనలు ఆలోచిస్తున్నారు. అలాంటప్పుడు నీ బుర్రలో ఎలాగుంటుంది చెప్పండి, భయంకరమైన చిక్కు. అయ్యో నా బిడ్డ నా మాట ఇంటల్లా, ఏంటి ఇలా జీవిస్తున్నారు, అయ్యో ప్రార్థన చేయమంటే చేయరు, వాక్యం చదవమంటే చదవరు, దేవుని సన్నిధిలో సాగమంటే సాగరు, మందిరానికి రమ్మంటే రారు. ఎంతసేపు సొంతగా వాళ్ళు ఏదో కట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, అయ్యా సొంతగా నువ్వేం చేయలేవు, సొంతగా నువ్వేం మార్గం వేసుకోలేవు, సొంతగా నువ్వెవరిని మార్చలేవు, నా సహాయం నీకు కావాలి. ఓ మానవ చిక్కులు, ఏదో నీ ద్వారా ఏదైనా చిక్కు పడితే విడిపించుకోగలవు, కానీ ఈ సాతాను గాడి పెట్టే చిక్కులను విడిపించాలంటే నేను నీకు కావాలి, నువ్వు నా మీద ఆధారపడాలి, నేను ఒక్కనే నీ చిక్కులు విడిపించగలనని చెప్పి ప్రభు చెబుతూ ఉంటే చాలా మంది ప్రభు దగ్గరికి రాకుండా ఎప్పుడో చివరి స్థితిలో. కాబట్టి మనము కూడా ప్రతి భారము, గుర్తుపెట్టుకోండి ప్రతి భారం, అందరు చెప్పండి ప్రతి భారం,
ఇక్కడ భారం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు చేయి పైకి ఎత్తండి. నాకు ఏ భారం లేదండి, చాలా అసలు ఇంత కూడా ఏ భారం లేదన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి. మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఏమండి ముఖ్యమంత్రి గారు మీకు ఏ భారం లేదు ఒకసారి చేయి పైకి ఎత్తండి, ఆయన ఎత్తుతాడా? మీ నెల నెల డబ్బులు పెట్టివే నాకు చాలా భారం అయిపోతుంది, నెల వస్తుందంటే నాకు గుండె, అయ్యో వాళ్ళకి జీతాలు వీళ్ళకి జీతాలు ఎక్కడొచ్చి తేవాలి, ఏం చేయాలి, అసలు ఎన్ని భారాలు తెలుసా అది మనం అనుకుంటాం కానీ ముళ్ళ మీద కూర్చున్నట్టే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు, పాపమును విడిచిపెట్టి. అంటే ఏం చేయాలి తెలుసా, భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి వాళ్ళు విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడి వైపు. దాన్ని కొనసాగించు వాడు నేను. ఎవరంట? విశ్వాసమునకు కర్త ఎవరు? విశ్వాసుని కర్త అంటే విశ్వాసాన్ని క్రియేట్ చేసినవాడు, విశ్వాసానికి మొదలు, విశ్వసింపదగినవాడు ఎవరు? విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మన చూపు ఎవరి వైపు ఉండాలి? పరిస్థితుల వైపు కాదు, భారం వైపు కాదు, చిక్కుల వైపు కాదు, విశ్వాసానికి కర్తైనా దాన్ని కొనసాగించువాడునైనా యేసయ్య వైపు చూడాలి. ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఎక్కడున్నారు? యేసయ్య ఎక్కడున్నారు అంటే మన చూపు ఎక్కడుండాలి? ఇప్పుడు యేసు ప్రభువారు ఎక్కడుందో తండ్రి కుడిపార్శ్వం ఆయన ఆశీర్వదం. కాబట్టి ఇప్పుడు మన చూపు ఎక్కడుండాలి? కాబట్టి మన పైవాళ్ళమైతే మన చూపు ఎక్కడుండాలి? కాబట్టి కింద ఉండటానికి వీలు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం యేసు వైపే చూడాలి. ఎవరి వైపు చూడటానికి వీల్లేదు. ఎంత శ్రమ రాని, ఎంత కష్టం రాని, ఎంత భయంకరమైన శోధన గుండని వెళ్ళని, ఒకవేళ నీ శరీరానికి అది శోధన వచ్చే కానీ దేవుని దృష్టిలో అది నీకు మేలే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు చూడాలి మనం? ఎక్కడి వారం? ఇప్పుడు పై వారం మనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వీఆర్ నాట్ ఫ్రమ్ హియర్, వీఆర్ ఫ్రమ్ అబో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు కనబడటానికి ఇక్కడ కనబడుతున్నావు కానీ నువ్వు ఇక్కడ దానివి కాదు, నువ్వు యేసయ్య బిడ్డవు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరలోకంలో ఆయన పక్కన నువ్వు కూర్చుని ఉన్నావు. పరలోకపు పౌర హక్కులు నీకు ఇచ్చాడు దేవుడు. అందుకే నువ్వు పైన ఉన్న వాటిని నువ్వు వెతకాలి. ఆయన ప్రత్యక్షత కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఏది యోగ్యమో, ఏది ఖ్యాతో, ఏది మాన్యమో, ఏది పవిత్రములో, వాటి మీద నీ ధ్యాస ఉండాలి. అలా నీ చూపు ఎక్కడ ఉండాలో తెలుసా? ఆయన వైపే ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. చాలా మంది ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మనుషుల వైపు చూస్తారు. నిజంగానే జీవాబు వెళ్ళిపోయాడు, దా జవాబు కోసం మనుషుల దగ్గర ఎత్తుకుతున్నాం. అబ్బా మాకు సరిపడే జవాబు ఎవరి దగ్గర దొరుకుద్దో, అయ్యో ఎవరు చెప్తారో అని ఎంతమంది దగ్గర చూసినా ఎవరు కూడా దాని జవాబు ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గరే ఉంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రభు దగ్గరే ఉంటుంది జవాబు. ఎవరు జవాబు మనం తృప్తిపరచలేదు. ఆ ప్రభు దగ్గర చూచినప్పుడు, ఆ ప్రభు దగ్గర వెతికినప్పుడు, ఆ ప్రభు వైపే మనకు అనుదృష్టి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుద్దో తెలుసా? ఆ జవాబును మనము చూడగలుగుతాం. దేనికి స్తోత్రాలు చెల్లి. అందుకే నుండి ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం దేంట్లో ఉన్నాం చెప్పండి? ఇప్పుడు పందెం పరిగెడుతున్నాం, పందెం ఉన్నాం మనం. నేను అనుకుంటున్నాను సాతాను గాడి మీదకి మనల్ని వదిలేడు దేవుడు. ఇప్పుడు నువ్వు గెలుస్తావో ఓడిపోతావు అనేది నీ చేతిలో ఉంది. ప్రభు వైపు చూస్తే నువ్వు 100% గెలుస్తావు. ప్రభు వైపు చూడకుండా పరిస్థితి వైపు నువ్వు చూచావా ఓడిపోతావు. మనం ఎలాగున్నప్పుడు పందెంలో ఉన్నాం. సాతాని గడికి మనకి యుద్ధం జరుగుతుంది, సాతాని గడికి మనకి పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో ఎవరిని గెలిపించాలి? మనం యేసు వైపు చూస్తూ యేసైనే మనం గెలిపించాలి. కానీ సాతాని గడి మనము గెలిపించడానికి వీలు. అందుకే ఎవరు నన్ను ప్రార్థనకు పిలిచినా నేను రానండి అని చెప్పట్లా, వెళ్తాను, వాక్యం చెప్తాను. ప్రభు నన్ను పిలిచాడు ఈ పందెంలో. నేను ఓడిపోయినట్టుగా కూర్చోకూడదు. మేము ఓడిపోయిన వాళ్ళం కాదు, మనం గెలిచామంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. జీవ విషయంలో కూడా మనమే గెలిచాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. శారీరకంగా అయ్యో ఇది కాదు కాదు కాదు, అందరికన్నా ముందు మంచి బెస్ట్ ప్లేస్లో, బెస్ట్ రాజ్యంలో హ్యాపీగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఇప్పుడు మనం గెలిచామా ఓడిపోయామా?
వాడేమో మనకు ఓడిపోయినట్టుగా చెయ్యాలని అనుకుంటున్నాడు. నువ్వు ఓడిపోయావు, నువ్వు ఓడిపోయావు, నువ్వు ఓడిపోయావు, నువ్వు ఓడిపోయావు అని మనమేం చెప్పాలి? పిచ్చోడా, మేము ఓడిపోలేదురా, నా దేవుడు అన్యాయస్తుడు కాదురా, ఈ పందెంలో నాదే గెలుపు. దేవునికి స్తోత్రాలు చెల్లు. ఎందుకో తెలుసా? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే మా ప్రార్థనలు వ్యర్థంగా పోలేదు. ఒకవేళ దేవుడు ఆ టయానికి ఎందుకు పిలుచుకున్నాడో తెలియదు. ఆ యొక్క కారణం మాకు తెలియదు. ఎందుకు పిలిచాడో, హేబెల్ని ఎందుకు పిలిచాడో తెలియదు, స్టెఫన్ ఎందుకు పిలిచాడో తెలియదు, ఇంకా ఎంతోమంది, ఓ యెఫ్తా కూతురుని ఎందుకు పిలిచాడో నాకు తెలియదు. యెఫ్తా యుద్ధం చేసి వస్తూ ఆయన అన్నాడు, అయ్యా ఇదిగో మొదటి ఎవరొస్తే వాళ్ళని నేను నీకేం చేస్తాను తెలుసా, బలిగా అర్పిస్తాను అన్నాడు. అనగానే కూతురు ఏమనుకో తెలుసా, డాడీ చాలా రోజుల తర్వాత వస్తున్నాడు, యుద్ధంలో గెలిచి వస్తున్నాడని ఆమెను డాన్స్ ఆడుకు నాట్యం ఆడుకుంటున్నా గానీ ఈయనైతే సంతోషం లేదు. ఆమెను చూడగానే గుండె పగిలిపోయింది, ఆమెను చూడగానే గుండె వికారం అయిపోయింది, ఆమెను చూడగానే గుండె అల్లాడిపోయింది. అయ్యో నా కూతురు నాకు ఎదురు వస్తుంది, నేను దేవుడికి మాట ఇచ్చిన ప్రకారంగా కూతురుని ఏం చేయాలి ఇప్పుడు? నేను వెళ్ళి కూతురుతో చెప్పాడమ్మా, ఇదిగో నేను తల్లి, నేను ఇలా దేవుని దగ్గర మొక్కుకున్నాను, ఇప్పుడు నేను నీకు బలి ఇవ్వాలంటే ఆమందా ఒక 2 నెలలు నాకు టైం ఇవ్వు, నేను దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని నన్ను నేను శుద్ధి చేసుకుని రాగానే యెఫ్తాని దేవుడు ఏం చేశాడు ఆ కూతురిని దేవుడికి ఎందుకు ఇచ్చాడో మనకు తెలియదు, కారణం మనకు తెలియదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పందెంలో ఓపికతో మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ పరలోకపు పందెం మనకి, ఓ పరలోకం చేరే వరకు మనలో ఏ ఉండాలో తెలుసా? ఓపిక ఉండాలి. ప్రతి చిక్కులోంచి బయటికి రావడానికి ఓపిక ఉండాలి. నిజమే, అనారోగ్యంతో బాధపడుతున్నావు, ఒకవేళ దేవుడు ఇప్పుడే స్వస్థపరచగలడు, లేదా రేపు స్వస్థపరచగలడు, లేదా ఖచ్చితంగా నీకు విడుదల ఇవ్వగలడు, ఖచ్చితంగా నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నువ్వేం చేయాలో తెలుసా? ఓపికతో ఈ పందెంలో ఉండాలి, కానీ ఓడిపోయినట్టుగా నువ్వు మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. నేనైతే అనుకున్నాను, నేను దైవ సేవకుడు అయినప్పటికీ ఈ పరిస్థితి జరగగానే నాకు ఎలా అనిపించింది తెలుసా? సాతానుగాడు, నువ్వు ఓడిపోయావు, నువ్వు ఓడిపోయావు, నువ్వు ఓడిపోయావు, నువ్వు అవమానం అయిపోయావు, నీకున్న 5 గురులోంచి ఒకటి పోయారు, అంటే నువ్వు 4 అయిపోయావు, తగ్గిపోయావు, తగ్గిపోయావు అని ఇలా చెప్తున్న నిజంగా నేను ఓడిపోయాను. కానీ తర్వాత అనిపించింది ఏంటి తెలుసు? నేను ఓడిపోను, నేనే గెలిచా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇచ్చిన 3 గురులో 1 ఏం చేశారంటే దేవుని రాజ్యంలో సునాయాసంగా చక్కగా సేఫ్ ల్యాండింగ్ చేశాను. నేను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకిద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా సేఫ్ ల్యాండింగ్, ఇప్పుడు కాదు, మమ్మ తలకాయ పగ్గుతుంది, ఇప్పుడు కాదులే, కంగారు పడమాక. ఒకసారి వాళ్ళ యొక్క సమయం వచ్చిన వాళ్ళు దేవుని రాజ్యం, దేవుని రాజ్యం వెళ్ళాలి కదా, అందరూ కంగారు పడుతున్నారు ఎందుకు? దేవుని రాజ్యం వద్దా? మన పై వాళ్ళం దేవుని రాజ్యం కొరకే కదా ఈ బ్రతికేదంతా కూడా. మన సమయం అయిన తర్వాత మన టైంలో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని అప్పటి వరకు మనం ఏం చేయాలి? ఎవరి వైపు చూడాలి? యేసు వైపే చూడాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. పక్కన చెప్పండి, యేసు వైపే చూడండి, సేఫ్ ల్యాండింగ్ అవ్వండి. యేసు వైపు చూడకపోతే ఏమవుతావు నువ్వు? సేఫ్ ల్యాండింగ్ ఉండదు నీది. ఎక్కడికి వెళ్తావు? క్రాష్ ల్యాండింగ్, నరకంలోకి వెళ్ళిపోతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపమును విడిచిపెట్టంట. విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించువాడు, విశ్వాసాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూస్తే నీ విశ్వాసం పెరుగుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు వైపు చూస్తే ఈ పందెంలో ఓపిక్గా పరిగెడతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి విఆర్ ఇన్ ఫైట్ అన్నమాట. ఒక పందెంలో మనం ఉన్నాం. ఈ పందెం ఎవరికో తెలుసా? అపవాదికి, నీకు జరుగుతుంది. అపవాది గాడికి నీకు ఒక పందెం. ఈ పందెంలో నువ్వు గెలవాలి అంటే విశ్వాసాన్ని కర్త అయిన యేసయ్య వైపు నువ్వు చూడాలి, ఓపికగా చూడాలి, ఓపికగా పరిగెత్తాలి. ఈ భక్తి చేయాలంటే ఓపిక ఉండాలి అంతేగాని, భక్తిలో మాత్రం చాలా మంది ఓపిక ఉండట్లా, అప్పటికప్పుడు అయిపోవాలి అన్నీ. ఈరోజు వస్తారు, రేపుడికి పిల్లలు పుట్టేయాలి. ఎక్కడ పుడతారు? 9 నెలలు ఆగాలి. దేవునికి స్తోత్రాలు చేయాలి. ఆమె 5 సంవత్సరాలు ఆగింది. దేవునికి స్తోత్రాలు. విశ్వాసాన్ని పోగొట్టుకోలే, ఓపిక్గా 5 సంవత్సరాలు ఆగింది. 5వ సంవత్సరం దేవుడు కరుణించాడు. ఈరోజు ఆమె చెప్పింది ఒక మాట, నేను ఒక్కదాన్ని అయిపోతాను అనుకున్నాను, దేవుడు నన్ను ఒంటరిగా కాకుండా ఇద్దరుగా ఉంచాడు. ఇప్పుడు ఇద్దరుగా కాదు, ఎంతమందిగా ఉంచారు? 3గా. ముగ్గురు ఇంకో 4 కూడా చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, మన ఎదుటి ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తుతూ చూడండి. యేసు ప్రభువారంట, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున
అబ్బా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూసారా ఏం చేశాడు, అవమానాన్ని ఏం చేశాడు ఆయన, సహించాడంట. అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా, ఈ యొక్క పందెంలో ఓపిగ్గా పరిగెత్తి అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు. ఎంతో అవమానపరిచారు ఆయన్ని, చాలా అవమానపరిచారు, వాటన్నిటిని నిర్లక్ష్యపెట్టేశాడు. సిలువును ఏం చేశాడు, సహించి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి, అవమానం నిర్లక్ష్యపెట్టాడు, సిలువును సహించాడు, ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు దేవుడు. అంటే మనము కూడా ప్రభు పక్కన కూర్చున్నామని చెప్పాం కాబట్టి ఇక్కడ మనకు అవమానం జరుగుద్ది. కొన్నిసార్లు అనేకమైన జరిగినా వాటిని సహించుకుంటే ఖచ్చితంగా ప్రభు యొక్క కుడిపార్శ్వను మనం కూడా కూర్చుంటాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సందులో సాగుతున్న మనం ప్రభు రాజ్యానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం పైవారం కాబట్టి ఎవరి వైపు చూడాలి చెప్పండి, మనం యేసయ్య వైపే మనం చూడాలి. మన చూపు ఎవరి వైపు ఉండాలి, యేసయ్య వైపే ఉండాలి మన చూపు. ఈ పందెంలో మనం ఏం చేయాలి, ఓపికతో మనం ఉండాలి. ఈ పందెంలో ఏం చేయాలి, ఓపికతో ఉండాలి, అన్ని సహించాలి. ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని నష్టాలు రానివ్వండి, ఎంతమంది ఎన్ని మాటలు అనివ్వండి, ఎన్ని అన్నా పర్లేదు, అన్నిటినీ సహించుకుంటూ ఉంటే ఖచ్చిత దినాన ఒక దినాన మనం పైవారం కాబట్టి అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని పైలో ఉంచుతాడు, ఇక్కడ పైగా ఉంచుతాడు. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. కాబట్టి దేవుని వైపు చూస్తూ సహిస్తూ ఈ పందెంలో మనం పరిగెత్తినట్లయితే ఒక దినాన మనం పైవారుగానే జీవిస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఎవరి వైపు చూడాలి మనం చెప్పండి, ఎవరి వైపు చూడాలి, భారం వైపు చూడాలా, చిక్కుల వైపు చూడాలా, ఈ పందెం వైపు చూడాలా చెప్పండి, ఎవరి వైపు చూడాలి. పందెం ఎప్పుడు ఉండేది, మనం ఏసఐ వైపు చూస్తే ప్రతి పందెంలో మనమే గెలుస్తాం. గొలియాతు మీదకి వచ్చినాడు దావీదు, ఏం చేశాడు, ఎవరి వైపు చూచాడు, నువ్వైతే కత్తితో ఈటుతో నా మీదకి వస్తున్నావు, నేనైతే సైన్యములకు అధిపతియగు యెహోవా నామం పేరట నీ మీదకి నేను వస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిదా. దేవుని పేరట ఏసై వైపు చూస్తూ వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అద్భుతంగా ఏం చేశారు, జయం వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పైవారం కాబట్టి మన చూపు కూడా ఎక్కడ ఉండాలో తెలుసా, పైనే ఉండాలి, ఏసై వైపే చూపు ఉండాలి. అప్పుడే మనం జయాన్ని మనము పొందగలుగుతాం. దేవునికి స్తోత్రాలు. ఇంకో మాట చూడండి, ఇబ్రీయులు రాసిన పత్రిక 11:26 మోషే పెద్దవాడు, 24:26 కలిపి ఉంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, జాగ్రత్తగా వినాలి అందరు చదవండి, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, మళ్ళీ చెప్పండి, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ప్రభు కొరకు వచ్చిన నింద ఏమనుకున్నాడు తెలుసా, భాగ్యంగా ఎంచుకున్నాడు, గొప్పగా ఎంచుకున్నాడు. ఎందుకంటే నేను ఈ లోక సంబంధిని కాదు, ఈ లోకం కాదు, యో నేను, యో ఇదిగో చూడండి, ఐగుప్తి ధనం నాకొద్దు, ఐగుప్తిలో హంగు ఆర్భాటాలు నాకొద్దు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఎంచుకుని అల్పకాల పాప భోగము, చెప్పండి అందరు కూడా, అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేని స్తోత్రాలు చెల్లిద్దా. మోషే దేని మీద దృష్టి పెట్టాడు, అల్పకాల పాప భోగం నాకు, ఈ ఐగుప్తి ధనం నాకు, నాకు కావాల్సింది ఏంటి తెలుసా, శ్రమైనా పర్వాలేదు, కష్టమైనా పర్వాలేదు, కానీ అతడు ప్రతిఫలము కలుగుపోవు బహుమానం ఎందు ఏం చేశాడంట, పరలోకంలో మనకి ఎన్నో బహుమానాలు ఉన్నాయి. మంచి పోరాటము నేను, నా పరుగు, నా కొరకు ఏముంట, జీవ కిరీటము నాకు, నీతి కిరీటం నా కొరకు ఎదురు చూస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ బహుమతుల కోసం మనం లేవు,
మనకు ఒక బహుమతి ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నాకేముంది చెప్పండి? బహుమతి ఉంది. మీకేముంది? బహుమతి ఉంది. దాని కొరకు ఈ ప్రయాసం అంతా. నాకు ఇచ్చిన పనిలో నేను నమ్మకంగా పనిచేస్తే పైకి వెళ్ళిన తర్వాత దేవుడే ఉంటాడు భుజం మీద చేసి. బల నమ్మకమైన అపవాది నీ మీద దాడి చేసి నీ కుమారుని తీసుకున్నా, నా పన్ను వదిలిపెట్టలేదు, ఇంకా ఎక్కువగా చేస్తున్నావు. వాళ్ళు చెప్పండి, అల్పకాల పాప భోగం నాకు అక్కర్లేదని చెప్పండి. ఎందుకు అక్కర్లేదు? మీరు ఎక్కడ వారు చెప్పండి? మీరు ఎక్కడ వారు? మీ చూపు ఎక్కడ ఉంటుంది? నేను అంటాను, ఈ చంద్రమండలం చంద్రయాన్ పెట్టారు కదా, ఇప్పుడు అదేం చేస్తుంది? పై పైన అన్ని ఎత్తుకుతూ కిందకు పంపిస్తుంది. మనం కూడా అలాంటి వాళ్ళమే, పైన వెతికే వాళ్ళం మనం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన కింద వాళ్ళం కాదు, వీఆర్ నాట్ ఫ్రమ్ హియర్. ఈ భూ సంబంధులం కాదు మనం, మనం ఆత్మ సంబంధులు, పర సంబంధులు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ప్రభు వెళ్ళిపోతూ చెప్పు, నా ఈ తండ్రి ఇంట అనేక నివాసములు, మీకు స్థలం సిద్ధపరచడానికి మీ హృదయములను కలవరా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు తిరిగి లేచింది ఎందుకో తెలుసా? నిన్ను సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్ళడానికి, ఏ విధంగా అయినా సరే నిన్ను తలగా ఉంచడానికి, ఏ విధంగా అయినా అనేకుల ముందు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచడానికి, ఏ విధంగా అయినా నిన్ను దీవునికరంగా ఉంచడానికి. అక్కడే కాదు, ఇక్కడ కూడా నిన్ను దీవును. నువ్వు ఎప్పుడు కూడా పై ఆలోచనతో ఉంటే ఇక్కడ నువ్వు సునాయాసంగా బ్రతకగలుగుతావు, ఇక్కడ సమృద్ధిని అనుభవించగలుగుతావు, ఇక్కడ ఆరోగ్యాన్ని అనుభవించగలుగుతావు, ఇక్కడ దీవెన్ని అనుభవించగలుగుతావు. మనమేమో పైన ఆలోచనలు మనకుండవు, ఏసై వైపు చూచేకూడడం లేదు. మోషే అంటున్నాడు, నిజంగా మోషేలాగా మనల్ని తీసుకెళ్ళి పెడితే ఉంటాం హ్యాపీగా, అబ్బాయి అంత మంచి అయిపోయిందిరా, పోతే పోయింది, నాకెందుకులే, చక్కగా నన్ను ఇంక కుమారుడిగా చేసిందని హ్యాపీగా మనం జీవించడానికి ఇష్టపడతాం. ఇక్కడ ఏమంటున్నారు తెలుసు? అంత క్లియర్గా, ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాప భోగం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం అంతా కూడా ఏంటో తెలుసా? అల్పకాల పాప భోగం. ఈరోజు ఉన్న అందం రేపు ఉంటుందా? అందుకే మనం చదివాం, ఏవి ఖ్యాతివో, ఏమి యోగ్యమైనవో, ఏవి పవిత్రమో, వాటి మీద మనం ధ్యాస ఉంచుకోవాలి. ఈరోజు చూచింది రేపు ఉంటుందని గ్యారంటీ లేదు. ఈరోజు అందంగా ఉండొచ్చు, ఒక చెట్టును పెంచుకున్నాం, మంచి పువ్వు వచ్చింది, ఫస్ట్ రోజు బాగుంటుంది, రెండో రోజు ఏమైపోద్ది, దాని ఖ్యాతి ఏమైపోయింది వెంటనే? కాబట్టి నిరంతరం ఉండేది, యుగయుగాలు ఉండేది, యుగయుగాలు జీవించే ఆ ప్రదేశం పైనే మన చూపు ఉండాలి. దేవునికి స్తోత్రాలు. ఆ ప్రదేశం వైపే మన ఆలోచనలు ఉండాలి, అక్కడే మనం వెతకాలి, దాని వైపే చూడాలి. ఆ బహుమానం కొరకే మనం ఏం చేయాలి తెలుసా? ప్రయత్నించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే అంటున్నాడు ఏమనో తెలుసా? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుట ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా అలా ఒప్పుకోలేదు కాబట్టి ఆయనకు ఒక ప్రతిఫలం వచ్చిందంట. ఏంటి ఆ ప్రతిఫలం? కలగబోవు బహుమానం. అందు ఏం చేశాడు తెలుసా ఆయన? ఈరోజు నీ దృష్టి ఎక్కడ? నీ దృష్టి దేనిపైన? ఈ లోకంలో ఆ సెంటి ఇల్లు కోసమా, లేకపోతే ఈ లోకంలో ఏదో తిండి కోసమా, లేకపోతే ఈ లోకంలో ఏదో వస్త్రాల కోసమా, లేకపోతే ఈ లోకంలో ఏదో గొప్ప పేరు కోసమా అందరు నిన్నే పొగడాలని బతుకుతున్నావా? ఏ నోరు పొగిడిందో ఆ నోరే నిన్ను తిట్టుద్ది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మన పొగడతా మెప్పు ఎవరి వల్ల తెలుసా? అక్కడే నిజమైన బహుమానం. కొన్ని కోట్ల మధ్య నిన్ను పిలిచి దేవుడు మహిమపరుస్తుంటే ఎంత ఆనందం తెలుసా? ఆ రోజు చెప్పలేని చెప్పసక్యం కానీ ఆనందం, సంతోషం, దాని కొరకే మనం జీవిస్తున్నాం. ఎందుకంటే మనం పై వారం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మన చూపు ఎక్కడ ఉండాలి చెప్పండి? ఇప్పుడు పై. మన బహుమానం ఎక్కడ ఉంది ఇప్పుడు? ఎక్కడ దృష్టి పెట్టాలి? ఆ బహుమానం కొరకే మనము. మోషేలా దృష్టి పెట్టాడంట, మనం కూడా అలాగే దృష్టి పెట్టాలి. అలాగే అబ్రహాం కూడా అలాగే చూచాడు, అలాగే మనం కూడా అలాగే చూడాలి. చివరి వాక్యం చూసి మనం ముందుకు సాగిపోదాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 1:3 ఈరోజు ఈ సిరీస్ నేను ముగిస్తున్నాను. ఎఫెసీయుల రాసిన పత్రిక 1:3 మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఏ విషయంలో చెప్పండి? ఏ విషయంలో?
ఏ విషయంలో? పరలోక విషయములలో, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. ఇక్కడ నీకు ఆశీర్వాదం కావాలంటే మొదటగా నీకు ఎక్కడ ఆశీర్వాదం ఉండాలి? పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన వాటిలో నీకే ఉండాలి, ఆశీర్వాదం కావాలి. ప్రియుడు, ఆత్మలో వర్తిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలు నువ్వేమవ్వాలి? వర్తిల్లాలి. కాబట్టి నీ ఆలోచన, నీ తలంపు ఎలాగుండాలి? నేను ఎక్కడ దానను కాదు, నేను ఏసయ్య బిడ్డను, నేను ఏసయ్య పక్కన కూర్చున్నాను, నా పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. నా పౌర హక్కులు ఎక్కడున్నాయి? పరలోకంలో ఉన్నాయి. నేను పైదానను, నేను పైనే వెతకాలి. ఆయన రాజ్యం వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, ఆయన ప్రత్యక్షత కొరకు వెతకాలి, ఆయన యేసు వైపే చూడాలి, నా బహుమానం పైపే దృష్టి ఉంచాలని ఎప్పుడైతే ఈ ధ్యాస పెట్టుకుంటావో ఆటోమేటిక్ గా ఈ లోకంలో నువ్వు ఆశీర్వాదకరమైన బిడ్డగా మారిపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లింది, హల్లెలూయా. ఈరోజు చాలా మంది దీవించకపోవడం గల కారణం ఏంటంటే పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము వాళ్ళకి లేదు. ముందుగా నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లటం అంటే ఏంటి? దేవుని వాక్యం చదవాలి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. అయ్యా ఇంక పని అయిపోయింది, బిడ్డ పుట్టాడు, ఇంకేం బాధలేదులే, ఆడిని పెంచుకోవటం, వాడికి తినిపించుకోవడం కాదు కాదు కాదు. అయ్యా ఈ బిడ్డ నీ వల్ల క్షేమంగా ఉంటాడు, నీ వల్ల ఆరోగ్యంగా ఉంటాడు, కాబట్టి ప్రతిరోజు నిన్ను విడిచిపెడితే నేను ఎక్కడికి వెళ్తానయ్యా? నువ్వు తప్ప నాకెవ్వరు లేరయ్యా, నీ పాదాల దగ్గరే నాకు నిత్య సుఖమయ్యా, నీ పాదాలు తడపకుండా నేను వెళ్ళలేనయ్యా. ప్రతిరోజు కూడా ప్రభువు దగ్గర కూర్చొని నువ్వు ఆత్మీయంగా నువ్వు వెతుకుతూ ఉండు, నువ్వు పైదానవుగా జీవిస్తూ పైనే వెతుకుతూ నీ చూపంతా పైనే ఆ బహుమానం కొరకే నువ్వు జీవిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ లోకంలో నువ్వు ఎలాగుంటావు తెలుసా? అనేకులకు దీవెనకరంగా ఉంటావు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? హల్లెలూయా, హల్లెలూయా. యేసేబు పైనే వెతికాడు, భూ సంబంధంగా చూడలేదు, పై బహుమానం కొరకే ఉన్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? నువ్వు నా వైపు చూస్తున్నావు కాబట్టి నేను నీ వైపు చూస్తాను, నిన్ను ఎలా చేస్తానో చూడని చెప్పి అనేకుల ముందు ఏం చేశాడు తెలుసా? ఆయన తలగా చేసి అనేకులకు అన్నం పెట్టే ఒక ఫుడ్ మినిస్టర్గా దేవుడు చేశాడు. ఏమన్నాడు తెలుసా? నా దేవుని ఎదుట ఇటువంటి దుష్కార్యము నేను, నా ప్రభు చూస్తున్నాడు ఆయన ఎదుట ఇటువంటి దుష్కార్యం నేను చేయను. ఏం చేశాడు తెలుసా? పారిపోయాడు. ఈరోజు పాపానికి పరిగెడుతున్నారు చాలా, చీకట్లో దూరిపోతున్నారు, చీకటి లోకంలో జీవిస్తున్నారు. పాపం అంటే ఎంతో. మోషేనేమో అల్పకాల పాప భోగం నాకు వద్దని ఆయన పరిగెడితే మన పిల్లలు, మనం చాలామంది ఏం చేస్తున్నాం తెలుసా? ఆ భోగం కొరకే పరిగెడుతున్నాం. అందుకే మన జీవితంలో దేవుని కార్యాలు పొందలేకపోతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి విషయాల్లో కూడా నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా? రిచ్గా నువ్వు ఉండాలి. ప్రార్థనలో రిచ్గా ఉండాలి, వాక్యంలో రిచ్గా ఉండాలి, ఓ దేవుని సన్నిధికి వచ్చే విషయంలో రిచ్గా ఉండాలి, ఇచ్చే విషయంలో రిచ్గా ఉండాలి. అన్నిట్లో కూడా పరలోక సంబంధాలు వాటిలో అన్నిట్లో నువ్వే ఉండాలి.